ఇదంతా ఏంటి ఇలా ఉంది అన్ని నీట్గా సర్దు. నువ్వంటే ఇంకా పాత్ర కట్టుకుని అలా తగలడ్డావు. మగపిల్లలు వచ్చే టైం అయింది, వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు, నాలా అందంగా తయారవుతావు. ఏంటన్నా హడావిడి? పెళ్లి చూపులు కదమ్మా. ఎవరికి? నీకేనమ్మా. నాకా? నువ్వు అవునన్నా కాదన్నా, ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది. అయ్యో వాళ్ళు వచ్చేసారు, చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి. రండి రండి. నమస్కారం అత్తయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్? రండి రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కాబోయే అత్తగారు. నమస్కారం బిట్టు. వీడేంటి ఓవర్గా వరుసలు గలుపుతున్నాడు, ముసల్దాన్ సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది. తీసుకోమ్మా తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా, నిస్తానికి కొత్త అని నేను సరి చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అమ్మయ్యా. ఆనందంగా ఉంది కదా? మరే నాకు అలాగే ఉంది. థ్యాంక్స్. కానీ ఈ విషయం ఆ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా, నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది, కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే, క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కదా, నేను అశోక్ ని ప్రేమిస్తున్నాను. తెలుసు, తెలిసేవాణ్ణి. వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నీ తండ్రి. కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ల మధ్య ఉన్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా, మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా, నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ని మర్చిపో. రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చే. ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయి వస్తా. పంతులు అమ్మా, అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న, అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది నాన్న. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. రాజేష్, ఎరా అందరు బాగున్నారా? నాన్నగారు నేను అర్జెంట్ బయలుదేరి వచ్చేయమన్నారా. అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు, ఒక్క నిమిషం. అలాగేనండి. రే, ఈరోజు అర్జెంటుకి ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమంటున్నారా?
నాన్నా సర్లే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగిందిరా ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్నకి ఏమైనా అయిందా నాన్న 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 ఏమైంది నాన్న ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న అమ్మిది నాన్న అమ్మ ఇక్కడ అమ్మా 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 ఎవరికేమైంది అమ్మా 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 చెప్పమ్మా ఎవరికేమైందో ఎవరికేమైందో చెప్పండి రా అమ్మా చెల్లి సంజయ్ ఇక్కడ అమ్మా చెప్పండి అమ్మా చెప్పమ్మా ఎవరికేమైందో చెప్పండమ్మా ఎవరికేమైందో ఎలా లారీ గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన పోను అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా